ఉద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం. ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు, ప్యాకేజీ ముద్దన్నారు. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడేంగే అన్నారు. హోదా రాలేదు, ప్యాకేజీ రాలేదు, మెడలు వంగలేదు, తలలు తెగి పడింది లేదు. మనకు మిగిలింది నిరుద్యోగం. మన రాష్ట్రానికి మిగిలింది నిరుద్యోగం. ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. 3 సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు 3 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి. కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు. ఈ అన్ని బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తాం మేము, ఎవరికి తలలు వంచము, ఎవరికి శాస్త్రాంగ ప్రమాణాలు కూడా చేయమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నా. చట్టంలోని, రాజ్యాంగంలోని లోపాలను, లొసుగులను వెతికి ప్రభుత్వాలు దోపిడీలకు ఎలా పాల్పడాలో అని ఆలోచిస్తున్నాయే తప్ప ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో అన్న తలంపులు చాలా తక్కువైపోయాయి. వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు, వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు, వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు. వీరు వాళ్ళు తిన్నారంటున్నారు, వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు. వేరొకరు తిన్నారు అని బహిరంగంగా సభలో ప్రకటించి పర్వాలేదులే అని మద్దతిస్తున్నారు. ఎవరు తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. అవినీతిని అంతమొందించి ఎవరు ఒక్క రూపాయి తినలేని ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఇది అందరూ గమనించాలి. మన దేశానికి 75 సంవత్సరాల కింద స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించాయి. అవి ఎంతగా దుర్వినియోగం అయ్యాయంటే మనకు మనమే బందీలుగా మారిపోయాం. మనకు మనమే మనం బందీలుగా మారిపోయాం. మళ్ళీ మనం పూర్వంలాగా పరతంత్రంలోకి వెళ్ళిపోతున్నాం. పెత్తందారులను మార్చాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది. పెత్తందారులను మారుస్తున్నాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది. ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడం వైపే లక్ష్యం కేంద్రీకరించి అవసరాలను మరిచిపోయారు. ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడానికే లక్ష్యం కేంద్రీకరించి ప్రజల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టారు. అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో తెలియజేస్తుంది. ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది. డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతుండేది. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం. డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి దిగజారిపోయింది. నిజానికి ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడా, ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవలసి వస్తుంది మనకు. మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం, మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనమందరం కూడా ఉన్నాం. దీనికి పరిష్కారం కలిగించడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా మేధావులని ఆర్థికవేత్తలని ఉక్కు పాదాల కింద తొక్కుతున్న దుస్థితి మనం ఇప్పుడు గమనిస్తున్నాం. సామాజిక బాధ్యత కలిగి నిర్మాణ